Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పరువుకే ఇది అతిపెద్ద పరీక్ష. 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆశ నెరవేరుతుందో లేదో చెప్పలేకున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, తొందరలోనే కుప్పం మున్సిపల్ ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నిక చంద్రబాబు పరువుకే పెద్ద పరీక్షగా మారబోతోంది. రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ ఎన్నికలతో పాటు కుప్పంకు వివిధ కారణాలతో ఎన్నిక జరగలేదు. అందుకని ప్రత్యేకంగా తొందరలోనే ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వం రెడీ అవుతోంది. గతంలోనే ఇటు వైసీపీ అటు టీడీపీ చైర్మన్ అభ్యర్థులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ తరఫున డాక్టర్ సుధీర్ను ఎంపిక చేయగా టీడీపీ త్రిలోక్ను ప్రకటించింది. 25 వార్డులున్న మున్సిపాలిటీలో వార్డులకు కౌన్సిలర్లుగా 2 పార్టీలు ఇంకా పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేదు. ఇందులో 10 వార్డులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. మొత్తం మీద వైసీపీ మంచి ఊపి మీద ఉంది. పంచాయతీ ఎన్నికలలో అధికార పార్టీ మద్దతుదారులే గెలిచారు. అలాగే పరిషత్ ఎన్నికలలో నియోజకవర్గం మొత్తాన్ని వైసీపీ స్వీప్ చేసేసింది. ఈ నేపథ్యంలో తొందరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలో కూడా గెలిచి వైసీపీ తన సత్తాను చాటాలని ఆరాటపడుతోంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పోయిన పార్టీ పరువును ఎలా తిరిగి సంపాదించుకోవాలా అని చంద్రబాబు అవస్థలు పడుతున్నారు. ఇందులో భాగంగానే 3 రోజుల నియోజకవర్గం పర్యటనను పెట్టుకున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోకి వచ్చిన నియోజకవర్గాన్ని చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. నియోజకవర్గంలో మొత్తం పెత్తనమంతా కొంతమంది నేతలపైన అధికారులపైన వదిలివేసిన ఫలితంగానే ఇప్పుడు చంద్రబాబు కష్టకాలం అనుభవిస్తున్నారు. గడిచిన 30 ఏళ్లుగా పార్టీకి మద్దతుగా నిలబడిన చాలా మంది నేతలను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్న ఫలితాన్ని మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఎదుర్కొన్నారు. రేపటి మున్సిపల్ ఎన్నికలలో కూడా టీడీపీ ఓడిపోతే పోయేది చంద్రబాబు పరువే తప్ప పార్టీది కాదని అందరికీ తెలిసిందే. అన్ని ఎన్నికలలో వరుసగా ఓడిపోయిన పార్టీకి చివరిగా జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కూడా ప్రతికూల ఫలితమే వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా చంద్రబాబును ఓడించాలని జగన్మోహన్ రెడ్డి గట్టిగా కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే పూర్తి బాధ్యతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఉంచారు. దానికి తగ్గట్లుగానే మంత్రి పెద్దిరెడ్డి కూడా చంద్రబాబును ఓడించే విషయమై 100% కృషి చేస్తున్నారు. మొత్తానికి తొందరలో జరగబోయే కుప్పం మున్సిపల్ ఎన్నికలే చంద్రబాబు పరువుకు పెద్ద పరీక్షగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.